హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ డీప్ క్లీనింగ్ చేయబోతున్నానండి. కిచెన్ అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. ఎందుకు అనేది మీకు చూపిస్తాను. నేను మ్యాక్సిమం నేను వాటి మీద డస్ట్ పడ్డప్పుడల్లా నేను క్లాత్ తోటి వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తూనే ఉంటానండి. అయినా సరే చాలా డస్ట్ వచ్చేస్తుంది. ఇట్లా మన ఫింగర్ పెడితే మన ప్రింట్ పడుతుంది అన్నమాట, ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. అంత డస్ట్ వస్తుంది. నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మామూలుగా మన ఫ్రీ టైంలో క్లాత్ పెట్టి తుడుస్తున్నానండి. అయినా సరే అంత గలీజ్ అంటే అంత గలీజ్ అయిపోతుంది అన్నమాట కిచెన్. ఈ డోర్ ఉంది చూసారా, ఆ డోర్లో నుంచి బాగా డస్ట్ అనేది లోపలికి వచ్చేస్తుంది. కిచెన్ది డోర్ అనేది నేను ఎప్పుడు మ్యాక్సిమం నేను వేసే ఉంచుతానండి. ఓన్లీ వాష్ ఏరియాలు ఏదైనా వర్క్ ఉందంటే తప్ప నేను అసలు కిచెన్ డోర్ తీయను, మ్యాక్సిమం తీయను. ఈ మెయిన్ డోర్ తీస్తానండి. ఈ మెయిన్ డోర్ తీసి ఉంటుంది తప్ప నేను కిచెన్ డోర్ అనేది అసలు నేను తీయను. అయినా సరే అండి, ఎంత డస్ట్ వచ్చేసిందంటే అంత డస్ట్ వచ్చేసింది. అందుకని చెప్పేసి దానికి ఒక ప్లాన్ వేసాను నేను, చూపిస్తాను. చూడాలి అండి, ఏమన్నా కొంచెం ఒక 100లో 20% సేవ్ చేయాను. నేను ఇంకోటి ఏంటి అంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్ మొత్తం ఈ కింద నుంచి ఇవి అండి ఇంకా ఇవి పైనవి ఇక్కడివి ఇట్లా ఇవి మొత్తం ఇట్ సైడ్ ఉన్నవి అన్ని క్లీన్ చేస్తానండి. ఈరోజు ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం క్లీన్ చేసి అవి మొత్తం ఆరబెట్టేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తూడ్చి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టుకుంటాను. వాటిలలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అవన్నీ తీసి ఎక్కడ పెట్టాలనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అవన్నీ తీసేసి ఒక పక్కకు పెట్టి వాటిని తూడ్చుకొని మళ్ళీ ఇవి ఉంటాయి కదా అండి, వాటికన్నిటికి మళ్ళీ మార్కర్ తోటి పేరు రాసుకుంటాను. ఎందుకంటే నాకు అవి కొన్ని కొన్ని గుర్తుండవండి, నేను మర్చిపోతాను. అలా మర్చిపోవడం వల్ల చాలాసార్లు చాలా ఐటమ్స్ అనేది వేస్ట్ అయిపోయాయి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇవి గిన్నెలు గిన్నెక తోమినప్పుడు ఆ డబ్బాలు అవి ఇవి తోమినప్పుడు వాటిలో ఉన్న ఐటమ్స్ పేర్లన్నీ మళ్ళీ పైన రాసుకుంటానండి, అక్కడ మెన్షన్ చేసుకుంటాను నేను. అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఎందులో ఏ వస్తువు ఉన్నదని గుర్తుంటుంది. మార్కర్ ఉండాలండి, ఎక్కడో మిస్ అయింది వెతుకుతాను. ఎన్ని మార్కర్స్ తెచ్చినా అండి పిల్లలు తీస్తారు, పిల్లలు తీసి ఏదేదో పిచ్చి పిచ్చి గీతలు గీసి ఎక్కడో పడేస్తారు. అది నేను ఎతికి మళ్ళీ దాచుకుంటానండి, అయినా ఎలా తీస్తారో ఏమో తీసేస్తారు. చూడాలి అండి, మార్కర్ దొరుకుతూనేమో ఏమో లేదు. లేదు అంటే వెళ్ళి కొనుక్కొచ్చేనా రాస్తాను. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత రాసుకొని కడిగి పెట్టి దాంట్లో ఐటమ్స్ పెట్టి అవి మర్చిపోయి అవి మనం తినకుండా వేస్ట్ చేసి పడేస్తే ఏమీ ఉండదు కదా అండి. అందుకని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను తినే విషయంలో, చాలా ఐటమ్స్ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటానండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు, దాంతో కిచెన్తో మీకు ఫ్రిడ్జ్ చూపిస్తానండి ఎలా ఉందో. అంత క్లీన్ చేయాలన్నమాట, చూసారు కదా. ఇట్లా గజిబిజి గజిబిజిగా ఉండొద్దు అండి. ఇక్కడ చూడండి, అసలు ఇంకా కింద అయితే చాలా దారుణం అండి. ఇలా అంత దారుణంగా ఉంది కదండి ఫ్రిడ్జ్ మాది. ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూపిస్తాను, ప్లీజ్ ఏమీ అనుకోకండి. ఇవంతా క్లీన్ చేసేటి కదా, అందుకే నేను పట్టించుకోలేదన్నమాట. ఇంకో ఇక్కడ ఇది చూడండి, ఒక లుక్ వేసేయండి అండి మొత్తం.
చూసారు కదా అండి ఎంత గలీజ్ గా ఉందో కిచెన్ మాత్రం అసలు అంత క్లీన్ చేసేయాలండి ఇవన్నీ బయట పెట్టేసాను నైట్ బయట పెట్టేసి నానబెట్టేసానండి అవన్నీ ఎంగిల్ గిన్నెలు కావన్నమాట అవన్నీ బయట నానబెట్టేసానండి ఈ ట్రే చూడండి అండి ఎంత దారుణంగా ఉందో ఇలా అన్నిపోతే ఎలా అండి ఇంత గలీజ్ గా ఉంటే నేను భరించలేననమాట ఇక్కడ చూసారా నేను టమాట ఇప్పుడు నేను ఈ కిచెన్ అంత క్లీన్ చేయాల కదండి ఇవంతా క్లీన్ చేయాలంటే ఫస్ట్ నాకు ఎనర్జీ కావాలి కదా ఎనర్జీ కావాలి అంటే చూడండి ఒక కప్ కాఫీ తాగుదాం కాఫీ తాగేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి పిల్లల కోసం ఏమన్నా టిఫిన్ చేసేసి పిల్లలు పెట్టేసి నేను ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను మా పెద్దబాబు హెల్ప్ తీసుకుంటానండి నేను పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు ఓకే మీరు వీడియో చూస్తూ ఉండండి किचन लो ये दी मुट्टु कुन्ना जिड्डु जिड्डु तगुलुतुंदंडी असला चाला अंटे चाला दारुणंगा उंदी किचन मीकु चूपिस्तानु मोत्तं क्लीन चेशाक मल्लोकसारि नेनु चूपिस्तानंडी एला सर्दुकुन्नानु अनेदी ओकेना ओके काफी रेडी अयिपोयिंदि मनं तागेद्दां ఇప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను పైన షెల్ఫ్ ఉంది కదండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట ఇక్కడ ఇవి టిఫిన్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి లాస్ట్ తోముతానన్నమాట అవి లాస్ట్ కు చూద్దామండి వాటిని ఫస్ట్ వన్ ఇవి క్లీన్ చేస్తాను సెకండ్ ఇవి థర్డ్ రోల్ ఇది తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ప్లాస్టిక్ ఉంటుంది కదండి చూపిస్తాను మీకు ఓకేనా ఈ ప్లాస్టిక్ అనేది నేను లాస్ట్ క్లీన్ చేస్తానండి ఇవేనా ఇవేనా గ్యాస్ కావచ్చు ఫస్ట్ వన్ అయితే ఇవి చేస్తాను ఓకే మీరు చూస్తూ ఇవన్నీ ఒక్కొక్కటిగా తీద్దామండి దీంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం తీసి ఒక పక్కకు పెట్టుకుంటాను పెట్టుకొని తర్వాత వర్క్స్ అనేది చేస్తూ ఉంటాను దమ్మ పక్కకు పెట్టేద్దాం
చూద్దాం మొత్తం కాలి చేశాను కదండి ఇగో ఇక్కడ పెట్టేసాను అన్నమాట మొత్తం ఇలా ఒక దాంట్లో ఒకటి కలిపి పెట్టేసానండి చూసారు కదా ఇక్కడ కొన్ని పెట్టాను ఇంట్లో మొత్తం సామానే ఉంది అండి ఇది క్లీన్ చేస్తానండి నేను ఇక్కడ ఉన్న వరకు క్లీన్ చేసి ఇక్కడ చాపేసి హాల్ లో పెట్టేస్తాను ఇవన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టేసానండి సరుకులు కొంచెం కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటి ఉంటాయి కదండి అలాంటి ఇలాంటి డిస్పోజల్ గ్లాసులలో పోసాను ఇంట్లో డిస్పోజల్ గ్లాసెస్ అన్న ప్లేట్స్ ఉంటాయండి అప్పుడప్పుడు దేనికన్నా యూస్ అవుతుందని చెప్పి అలా పెట్టుంచుతాను అన్నమాట అవి ఇలా యూస్ చేసుకుంటాను మళ్ళీ వీటిని కడిగి పక్కన పెట్టుకుంటానండి ఇవి డ్రింకింగ్స్ కానీ వాటికి కానీ వాటర్ కానీ మేము యూస్ చేయము ఓన్లీ మళ్ళీ ఇదే పర్పస్ లో వీటి కోసం మాత్రమే యూస్ చేస్తాను కవర్ లో వేసి పెట్టేసుకుంటాను మళ్ళీ ఇలాగే గిన్నెలు తోమినప్పుడు యూస్ అవుతాయి కదండి అలా ఓకేనా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తానండి ఇవన్నీ మీకు చూపించడం లేదు ఎప్పుడు తోమేదే కదండి గిన్నెలు అనేది మనం సహజంగా తోముకునేదియే కదా అవి నేను క్లీన్ చేసిన తర్వాత సెట్స్ వైజ్ గా పెట్టినప్పుడు మీకు చూపిస్తానండి ఓకే సింక్ క్లీన్ చేయడం కోసం అని చెప్పి తీసుకున్నానండి కానీ ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇది యూస్ చేయలేండి కొత్తది స్టిక్కర్ కూడా తీయలేదు చూడండి మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు కదా నేను ఏమనుకున్నాను అంటే ఇలాంటి మూతలు ఉంటాయి కదండి మనం ఒకసారి తోమినా కూడా తొందరలో మర్చిపోయి ఇట్లా పైన తోమితే ఏమైతుందంటే ఈ సందులో అంతా వైట్ గా పేరుకుపోతుందండి సోప్ పేరుకుపోతుంది అన్నమాట అయితే ఇలా ఇలా అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకోటి ఇప్పు ఏంటి అంటే అండి
మనం ఇలా ఓకే మిగతా టైం లో సోప్ యూస్ చేసినా పర్లేదు కానీ గిన్నెలకి ఇలాంటి ఎక్కువ క్వాంటిటీ మనం రిస్క్ తీసుకుంటాం కదా రిస్క్ తీసుకున్నప్పుడు ఇలా సోప్ కంటే అండి ఇలా లిక్విడ్ యూస్ చేయండి ఇది యూస్ చేయడం వల్ల ఏమిటంటే ఒక 5-10 నిమిషాలు కడగడం లేట్ అయినా కూడా దాని మీద సోప్ అనేది పేరుకోదన్నమాట ఇట్లా వాటర్ పైన జారిపోతుంది చాలా యూస్ఫుల్ అండి మీ అందరికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలాంటి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి లిక్విడ్ ఇదనే కాదండి మీకు నచ్చినది ఏ సోప్ అయినా సరే ఇలా లిక్విడ్ తీసుకోండి అంటే లిక్విడ్ ఐటమ్స్ తీసుకోండి లిక్విడ్ వల్ల ఏంటంటే ఇలా పేరుకుంటుంది కదా ఇలా చూడండి ఇప్పుడు సోప్తో తోమాలి ఇవి తెల్లగా పేరుకుంటాయండి అదే దీంతో తోమితే అలా పేరుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఇది నచ్చితే యూజ్ చేయండి ఓకేనా चीमलु बोद्दिंकलु राकुंडा मोत्तं शेल्स मोत्तं क्लीन चेशानु चीमलु बोद्दिंकलु राकुंडा इदि लक्ष्मण रेख अंटारु कदा लक्ष्मण रेख रासानु इप्पुडु वीटिलो शेल्स उंटायि शीट्स उंटायि शीट्स वेस्तानु क्लीन चेस्तुन्नामु क्लीन चेसि अवि शीट्स वेस्तानु ओकेना ఇలాంటి షీట్స్ తీసుకొస్తాను మనం ఈ ఫ్రిజ్ లో వేస్తాం కదండి ఇలాంటి షీట్స్ మొత్తం షెల్ఫ్ లలో వేస్తామని నేను పేపర్ యూస్ చేయను కొంతమంది ఏం చేస్తారంటే ఇది మనం పిల్లలకి బుక్స్ కి వేస్తాం కదండి అవి అట్టాలు అవి వేస్తారు అవి వేసి కూడా ఇలా స్టిక్ చేస్తారు బానే ఉంటుంది ఎవరిష్టం వాళ్ళదండి వాటికంటే ఇది చాలా బెటర్ అన్నమాట ఇది మనం ఫ్రిజ్ లోకి ఫ్రిజ్ మ్యాట్స్ అంటే ఆన్లైన్ లో దొరుకుతాయి షాప్స్ లలో కూడా దొరుకుతాయండి మన స్టీల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ దొరుకుతాయన్నమాట ఇవి చూసారా అండి ఈ మొత్తం క్లీన్ చేసామన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవన్నీ సెట్ చేసి పెట్టానండి చూసారు కదా ఇవన్నీ సెట్ చేసి పెట్టాను ప్రస్తుతానికి ఇంకా కొన్ని సెట్స్ మిస్ అయ్యాయి అన్నమాట పెద్దయి తోముతే మిగతాయి మొత్తం చదరొచ్చు ఓకే అండి సగం వర్క్ కంప్లీట్ అయ్యింది మీకు చూపించాను కదా టూ సెల్ఫ్స్ అవి క్లీన్ చేశాను అంటే ఈ పెద్ద కంటైనర్స్ మీడియం కంటైనర్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న బౌల్ సెట్స్ ఉంటాయి కదండి అవి క్లీన్ చేశాను ఇంకా అక్కడ కనిపించరున్నానా అక్కడ కనిపిస్తున్నాయా అండి నా ఫింగర్ దగ్గర అవి క్లీన్ చేయి అవి తోమాను అనమాట అవి ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదని చెప్పి అక్కడే ఉంచాను ఇంకా సింక్ లో ఉన్నాయండి ఇంకా వాష్ ఏరియాలో కొన్ని ఉన్నాయి బాబాయ్ చాలా రిస్కీగా ఉంది అండి అంత తప్పదు కదా చేసుకోవాలి ఎన్ని సామాన్లు ఉంటే అంత వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు సామాన్లు అంటే చాలా ఇష్టం అండి నిజంగా ఎన్ని సామాన్లు ఉన్నా నాకు తక్కువగా అనిపిస్తుంది ఇంకా మనకి కిచెన్ లో ప్లేస్ లేదండి ఇంకా పైన చాలా అంటే చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ఉంటాయి మన డిష్ వాషర్స్ సారీ వాటిని ఏమంటారు డిష్ బౌల్స్ అని సెట్స్ మొత్తం సెట్స్ అన్ని పైన ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మా సొంత ఇంట్లో కూడా అండి పెద్దవి మనం 20 కేజీలు 30 కేజీలు రైస్ కుక్ చేసేటివి 10 కేజీస్ 15 కేజీస్ 5 కేజీస్ 2 కేజీస్ కాడ నుంచి స్టార్ట్ అయితే 20-30 కేజీస్ వరకు రైస్ ఉడికే బౌల్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర పెద్ద ఇంతే కదా బాగుంది లెక్క అవన్నీ ఉంటాయి పెద్ద స్టవ్ ఉంటుంది అవన్నీ మా సొంత ఇంట్లో పెట్టానండి ఇక్కడ తీసుకురాలేదు ఇంకో గీర్వా ఉంటుంది డబల్ డోర్ గీర్వా చాలా బాగుంటుందండి మా ఇల్లు కొంచెం అన్ని అనుకూలంగా ఉండవు కదండి మనకు అందుకని చెప్పేసి ఇక్కడ మేము రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాము ఇంత చిన్న ఇంట్లో ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇలా మనం బాక్స్ స్టీల్ బాక్స్లలో ఏ వస్తువులలో ఏం ఐటమ్ వేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండడం కోసం నేను మార్కర్ యూజ్ చేస్తానండి నేను మార్కర్తో రాసుకుంటాను ఇంకా మనకు వెతుక్కోకుండా ఉంటుంది కదా
ఇందులో వేసి అందులో వేసి ఒక వస్తువు కోసం 10 వస్తువులు తీయవలసిన అవసరం ఉండదన్నమాట మార్కర్ తో రాస్తే పోయిద్దన్న డౌట్ మీకు ఉండొచ్చు గట్టిగా మనం తోమాం అనుకోండి ఈజీగా పోతుంది నేను ఎప్పుడు అంతే రాస్తాను ఎప్పుడు అంతే క్లీన్ చేస్తాను ఇదొక్కటి నేను తోమలేండి చూసారా మీకు అర్థమవుతుంది కదా అందుకే పాతయి ఉన్నది మ్యాగీ రస్కని ఉంది ఇప్పుడు మాత్రం ఇక్కడ రాశాను ओके इंदे उन्ना गोरुगुलु अंटार अभी अंदुकनि अर्थं कालेदंडि इदि लास्ट तोमुतानु ఇదంటిచింది బానే ఉంది కదా నీటిగా తోమడం ఎందుకని చెప్పేసి నేను తోమలేదండి ఓకే నేను ఇక్కడ బొరుగులు అని రాశాను ఓకే ఇదొక పంట అయినా అలాగే మిగతాది కూడా నేను ఎందులో అన్నిట్లలో అన్ని ఐటమ్స్ వేసుకుంటాను వేసుకొని మీకు లాస్ట్ గా ఒకసారి చూపిస్తానండి ఓకేనా దీంట్లో ఏం పెట్టాలి ఇది కొంచెం హైట్ ఉంది కాబట్టి దీంట్లో ఐ వాట్స్ దిస్ బనానా तीन चाकोस कल सोन चाकोस पोर्ट्स अभी क्लारिटी लेदु पर्लेदु चाकोस पोर्ट्स मैगी पैकेट्स रस्कुलु कदमी दींटा नीन वेट उन्ना वेट तक पैन पड़ता सेल्फ डैमेज एवरदना इले कदमी एंतना सर मन इंटर चाल केरिंग उदा इले कदा अरे मन इलाइना अंत कदा अंदकन पै शेल असल पुवल प्लास्टिक डब्बा दूसरा बरव पड़ता है आईना बाक्स टू कैज कटा दीं मैगी रस चूपस्ता पकोड़ा अभी भी चस्ता कदमी अंदकन चेसे अभी आई फुड का तक यूज़ का
నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా అన్నమాట అవునా అవునా బాస్మతి రైస్ కదా అది కాదమ్మా బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఇలా రాసుకొని పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీ ఉంటదండి ఇక్కడ నేను బి రైస్ అని రాస్తాను బి రైస్ అని రాస్తానండి నాకు ఐడియా ఉంటుంది బిర్యానీ రైస్ అని బాస్మతి రైస్ ఇదంతా పెట్టుకోవచ్చు అది వమ్మ గోధుమ పిండి అండి గోధుమ పిండి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను నేను ఆశీర్వాద్ వాడతాను ఇది మా సూరపేటలో కొంచెం ఫేమస్ అండి గండూరి బ్రదర్స్ అని వాళ్ళ బాబు పేరు మీద పెట్టారన్నమాట షాపు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది జోనా హెల్దీ ఫుడ్స్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తీసుకొచ్చిన తర్వాత నేను అసలు ఆశీర్వాద్ వాడడం మానేశాను ఎందుకో నాకు కొంచెం అది హెవీ అనిపిస్తుంది అండి మనం ఎంత పల్లెటూరు చేసినా హెవీ అనిపిస్తుంది అని నా ఫీలింగ్ కానీ బాగుంటుంది అండి ఉన్న వాళ్ళ ఆశీర్వాద్ బాగుంటుంది ఆశీర్వాద్ తర్వాత నాకు ఇది నచ్చుతుంది ఇది కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి నాకు ఇది లైట్ అనిపిస్తుంది ఓకేనా ఇవి అండి 5 ఇలా పెట్టాను కృతి పెట్టాను కదా ఇప్పుడు ఇంకా ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ సెట్ చేద్దాం ఓకే అండి పెద్దది మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను చిన్న బాక్సులలో పెడతాను అంటే అవి కే చిన్నార కాంచిస్ వచ్చేసి సజ్జలు అండి బొంబాయి రవ్వ ఇంకేసి బొంబాయి రవ్వ అండి అంటే సూజీ రవ్వ అంటారు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ
ओके अंडी वीडियो इंतर तो एंजॉय चेस्तुन्नानु ना वीडियोस इनका मीकु नच्चिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू।